नमस्ते अंडी टेम्प्टिंग बॉल्स की स्वागत नेनु मी सिरी संतोष टेम्प्टिंग बॉल्स लो ई रोज ओक मंची टेस्टी पिकल ओकटि चूपिंचबोतुन्नानंडी अदे टमाटा मुनक्काय पच्चडी चाला अद्भुतंगा उंटुंदी वेड़वेड़ अन्नंलोकि गानिवंडी इड्ली दोस पुनुगु लांटि टिफिन्स की गानिवंडी अद्दिरिपोतुंदंते इदि रूम टेंपरेचर लो 5-6 नेलल वरकु निल्व उंटुंदी अदे फ्रिज लो अयिते संवत्सरमैना कूडा फ्रेश गाने उंटुंदन्नमाट కొలతలు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పక్కాగా చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు టెంప్టింగ్ బౌల్స్ ని కొత్తగా విజిట్ చేస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఫస్ట్ పచ్చడికి కొలతలు చూపిస్తాను నిల్వ పచ్చడికి తీసుకునే మునక్కాయలు ఎప్పుడూ కూడా లేతవి కాకుండా మరీ ముదిరివి కాకుండా కొంచెం మీడియం గా ఉన్నవి చూసి తీసుకోండి చూసారు కదా సుమారుగా 500 గ్రాములు అంటే 1/2 కిలో మునక్కాయలు తీసుకుంటున్నాను తర్వాత టమాటాలు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి అంటే 1/2 కిలో మునక్కాయలు తీసుకున్నాం కాబట్టి టమాటాలు కూడా 1/2 కిలో తీసుకోవాలన్నమాట గ్రామ్స్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు సుమారుగా చూపిస్తున్నాను తర్వాత గింజలు నారా తీసేసినటువంటి చింతపండు ఒక 150 గ్రాములు తీసుకోవాలి తర్వాత కళ్ళుప్పు కూడా ఒక 150 గ్రాములు తీసుకోవాలి నిల్వ పచ్చళ్ళకి కళ్ళుప్పే బాగుంటుందండి ఈ సాఫ్ట్ కెమికల్ సాల్ట్స్ వాడకండి టేస్ట్ బాగుండదు అండ్ హెల్తీకి కూడా మంచిది కాదు కావాలంటే హిమాలయన్ పింక్ సాల్ట్ అని దొరుకుతుంది కదా సైంధవ లవణం అంటారు అది వాడకోగలిగితే ఇంకా మంచిది నెక్స్ట్ కారం కూడా 150 గ్రాములు తీసుకుంటున్నాను చివరగా పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 50 గ్రాములు తీసుకొని పక్కన పెట్టుకోండి ఓవరాల్ గా 1/2 కిలో మునక్కాయలు తీసుకుంటే 1/2 కిలో టమాటాలు తీసుకొని చింతపండు ఉప్పు కారం 150 గ్రాముల చొప్పున తీసుకోవాలి అలాగే ఒక 50 గ్రాములు వెల్లుల్లి కూడా తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా మునక్కాయలు టమాటాలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టేసుకోవాలి తర్వాత ఇలా 1.5 లేదా 2 అంగుళాల పొడవులో కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పానండి మళ్ళీ చెప్తున్నాను నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా ఫ్రిజ్ లో స్టోర్ చేసినవి వాడకూడదు అంటే సపోజ్ మునక్కాయలు రాత్రి మార్కెట్ నుంచి తెచ్చుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసి ఫ్రిజ్ లోంచి తీసి పచ్చడి కలపటం లాంటివి చేయకూడదండి పచ్చడి వెంటనే ఫంగస్ వచ్చేస్తుంది సో నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా ఫ్రెష్ గా తెచ్చినవి గాని రూమ్ టెంపరేచర్ లో ఉన్నవి గాని వాడాలన్నమాట ఇలా కట్ చేసుకొని వీటిని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే టొమాటోస్ ని కూడా మీడియం సైజ్ లో ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో 1/2 కప్పు అంటే 125 ml నువ్వు పప్పు నూనె హీట్ చేస్తున్నాను పప్పు నూనెతో నిల్వ పచ్చళ్ళ టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ హెల్తీకి కూడా మంచిదే కాబట్టి పప్పు నూనె కాని వేరుశనగ నూనె కాని ఏదైనా వాడుకోవచ్చు వీటితో వచ్చే రుచి మీకు రిఫైండ్ ఆయిల్స్ తో రాదు అండ్ రిఫైండ్ ప్యాకెట్ ఆయిల్స్ హెల్తీకి కూడా అంత మంచిది కాదు కాబట్టి పప్పు నూనె కాని పల్లి నూనె కాని వాడకోవడానికి ట్రై చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసి జస్ట్ ఒక 4-5 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించండి చాలు మరీ ముక్క మెత్తబడే వరకు వేయించకూడదు ముక్క మెత్తబడిందంటే పచ్చడి కలిపేటప్పుడు విడిపోతుందన్నమాట సో ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించి వెంటనే తీసేయండి మిగిలిన నూనెలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు అలా కుక్ చేసుకోండి తర్వాత ఇందులో ముందుగా కొల్చి పెట్టుకున్న చింతపండు ఉంది కదా అది వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి చింతపండు టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయే వరకు మీడియం టు లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా నీరంతా ఎగిరిపోయి మెత్తగా మగ్గిపోయిన తర్వాత దించి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి ఇది చల్లారే లోపు పచ్చడికి తాలింపు కూడా వేసేద్దాము స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టుకొని ఇందులో 1.5 కప్పుల పప్పు నూనె పోస్తున్నాను నిల్వ పచ్చడి కదండి సో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది 1.5 కప్పులు అంటే 250 ml ప్లస్ 125 ml అంటే మొత్తం 375 ml ఆయిల్ వేసానండి ఇంతకు ముందు 125 ml నూనె మునక్కాయ ముక్కలు వేయించడానికి వాడాను కదా సో మొత్తం ఓవరాల్ గా 500 ml ఆయిల్ పడుతుందండి ఈ పచ్చడికి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మెంతులు 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు 1 టీ స్పూన్ మినపప్పు వేసి ఆవాలు చిటపటమని పప్పులు కొంచెం వేగిన తర్వాత 10-12 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకొని వీటిని కూడా కొంచెం వేగనివ్వండి తర్వాత చివరిగా 2 రెమ్మల కరివేపాకు 5-6 ఎండుమిరపకాయలు 1 టీ స్పూన్ ఇంగువ వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఆయిల్ వేడికే ఇవన్నీ వేగిపోతాయి
దీన్ని దించి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిపోనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడిలో కలపాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఉడికించి పెట్టుకున్న టమాటా చింతపండు గుజ్జు వేస్తున్నాను. అలాగే కొలిచి పెట్టుకున్న వెల్లుల్లి ఉప్పు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేయండి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ లో వేస్తున్నాను. ఇందులో కొలిచి పెట్టుకున్న కారం, 1 టీ స్పూన్ మెంతి పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో చల్లారిన తాలింపు కూడా వేసేసి మొత్తం మరొకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు చివరగా వేయించి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసి మొత్తం చక్కగా కలిపేయాలి. మరీ రఫ్ అండ్ టఫ్ గా కాకుండా అలాగా ముక్కలు విడిపోకుండా కేర్ఫుల్ గా కలపాలన్నమాట. ఇలా కలిపేసి ఒక గ్లాస్ జార్ లో పెట్టేసేయండి. 3 రోజులు చక్కగా ఊరిన తర్వాత నుంచి ఎంజాయ్ చేయండి, సూపర్ గా ఉంటుంది. ఇది రూమ్ టెంపరేచర్ లో 5-6 నెలలు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే కలర్ మారదు, టేస్ట్ కూడా అప్పటికప్పుడు చేసినట్టు ఫ్రెష్ గానే ఉంటుందన్నమాట, సంవత్సరమైనా కూడా. కాకపోతే ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక 10 రోజులైనా బయట రూమ్ టెంపరేచర్ లో పచ్చడి చక్కగా ఊరిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టుకోండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒక్కసారి ఫ్రిజ్ లో పెట్టారంటే ఫ్రిజ్ లోనే కంటిన్యూ చేయాలండి. ఫ్రిజ్ లో పెట్టి మళ్ళీ బయట రూమ్ టెంపరేచర్ లో ఎక్కువ రోజులు ఉంచారంటే పచ్చడి పాడవుతుందన్నమాట. ఏదర్ కంప్లీట్లీ రూమ్ టెంపరేచర్ లో అయినా ఉండాలి లేదా కంప్లీట్లీ ఫ్రిజ్ లో అయినా ఉండాలి. ఇదనే కాదండి ఏ పచ్చడైనా కూడా. మరి తప్పకుండా ట్రై చేయండి, పికిల్ అయితే చాలా చాలా బాగుంటుంది, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక ఎలా ఉందో వీలైతే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.